నమస్కారం. వైజాగ్ లోకల్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ సదస్సు ద్వారా ఏపీకి ఉన్న ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు వివరించడం ద్వారా రాష్ట్రానికి మరింత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి సదస్సులో ఏపీకి చెందిన ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. 18 అంశాలపై దావోస్లో చర్చ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలాగా మేము లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అబద్ధాలు చెప్పమన్నారు. ఈ మేరకు విశాఖలో ఐటీ మంత్రి మీడియాతో మాట్లాడారు. దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఏ రకంగా పేదవాడి తాలూకా స్థితిగతులు మారాలని, ప్రభుత్వం నుంచి వారికి సహకారం ఉండాలని, ఎన్నికల ముందు ఏదైతే హామీలు ప్రజలకు ఇచ్చామో, ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి దిశగా పనిచేసినటువంటి క్రమాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. ఓ పక్క సంక్షేమం, ఒక పక్క రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలి, పారిశ్రామికంగా మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి, రాష్ట్రానికి మేలు చేసేటువంటి పరిశ్రమలు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మేలు చేసేటువంటి పరిశ్రమలు, రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలని దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మనల్ని షోకేస్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి తపన ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి ఉంది, మీ అందరికీ తెలుసు. అయితే గడిచినటువంటి 2.5 సంవత్సరాలు మనం కోవిడ్తో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా ప్రపంచం అంతా ఆగిపోయినటువంటి సందర్భాలు చూసాం. పారిశ్రామికంగా కానీ, ఇతరితర పరిస్థితులు కానీ, పేదవాడి తాలూకా బ్రతుకులు కానీ అన్నీ కూడా మనం చూసాం. సో పారిశ్రామికంగా మన వరకు మనకు ఉన్నటువంటి అవకాశాలని మనం సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు బయట రాష్ట్రాలకో, బయట దేశాలకో వెళ్ళి మన రాష్ట్రాన్ని షోకేస్ చేసుకునేటువంటి అవకాశం గడిచినటువంటి 2.5 సంవత్సరాలు అనేక కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ, జరగాల్సినటువంటి సమావేశాలు జరిగేటువంటి దానికి అవకాశం లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా చూసాం. ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారి తాలూకా ఆహ్వానం మేరకు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులైనటువంటి బ్రాడన్ బ్రెండే గారి ఆహ్వానం మేరకు 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో రేపు 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరగబోయేటువంటి దావోస్ పర్యటనకు, ఆ ఎకనామిక్ ఫోరం సమావేశాలకి రేపు 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు హాజరవుతున్నటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు. మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా చెప్పాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశంలో ఉన్నటువంటి చాలా తక్కువ రాష్ట్రాలకి మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గుజరాత్ లాంటి రాష్ట్రానికి, దేశంలోనే అతిపెద్ద కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్, తర్వాత అంత పెద్ద కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కావడం ఒక రకంగా మన అందరి తాలూకు అదృష్టం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగినటువంటి రాష్ట్రం, అనేక రిసోర్సెస్ ఉన్నటువంటి రాష్ట్రం, మంచి అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం, లాజిస్టిక్స్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మంచి సదుపాయాలు ఉన్నటువంటి రాష్ట్రం. ఈరోజు రైట్ రౌండ్ ఆల్మోస్ట్ గడిచినటువంటి ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 13 జిల్లాలు ఉన్నప్పుడు 10 జిల్లాల మేర రాష్ట్రంలో సముద్ర తీరం కలిగినటువంటి జిల్లాలు ఉండేవి. 974 కిలోమీటర్ల ఈ పరిధిలో దాదాపు 4 పోర్టులు ఆపరేషన్స్ అవుతా ఉన్నాయి. విశాఖపట్నం పోర్టు కానీ, గంగవరం కానీ, కాకినాడ కానీ, కృష్ణపట్నం కానీ. చంద్రబాబు దేవినేని ఉమా తొందరపాటు చర్యల వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజీ వల్లే పోలవరం పనులు కొంచెం నెమ్మదయ్యాయని అన్నారు. వారి దుందుడుకు చర్యల వలనే ఇది దెబ్బతిన్నదని కేంద్ర నిపుణులు సైతం అంగీకరిస్తున్నారన్నారు. ఈ మేరకు మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఆగస్టులో ఇచ్చే నీటిని ఈసారి ముందుగానే ఇవ్వబోతున్నాం, జూన్లోనే గోదావరి కృష్ణా బేసిన్లో నీటిని విడుదల చేస్తున్నాం, ఖరీఫ్కి రైతులు సిద్ధంగా ఉండాలి, విత్తనాలు ఎరువులను కూడా అని రాంబాబు అన్నారు. పూర్తి కానటువంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఈ వాటర్ వచ్చే లోపలే ఈ కాలువలను రిపేర్ చేసేటటువంటి కార్యక్రమం కానివ్వండి, లేదా ఈ ఓఎన్ఎంస్ ఏమైనా చిన్న చిన్న వర్క్లు ఉన్నా కూడా అవి కూడా పూర్తి చేసి వ్యవసాయానికి కాలువ నుంచి నీరు సక్రమంగా ప్రవహించే విధంగా చేయవలసినటువంటి బాధ్యతలను కూడా అక్కడ ఈలకి, ఎస్ఈలకి కూడా చెప్పడం జరిగింది. అది త్వరలో కూడా పూర్తి అవుతాయని కూడా మేము భావిస్తున్నాం. ఇది మొత్తంగా ఒక శుభ పరిణామం. ఇంతవరకు ఏ ప్రభుత్వము కూడా ఇంత ఎర్లీగా నీళ్లు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు.
దానికి రెండు కారణాలు. ఒకటి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రెండు జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉండటం. ఈ రెండింటి వలన రైతాంగానికి ఉపయోగం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక మాత్రమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి రైతాంగం అంతా కూడా సిద్ధం కావాలని ఈ సందర్భంగా నేను మీ ద్వారా రైతాంగాన్ని, అలాగే కార్యకర్తలను కూడా, ఎవరైతే రైతులకు సంబంధించిన వారు ఉంటారో, వ్యవసాయానికి సంబంధించిన వారు ఉంటారో, వారందరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా రైతాంగానికి ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు పోలవరానికి సంబంధించి మీరు గతంలో కూడా రెండు మూడు ప్రెస్ మీటర్లో చెప్పాను. డయాఫ్రమ్ వాల్ దెబ్బబింది పోవటం వలన పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కొద్దిగా కుంటుపడిన మాట వాస్తవం. ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ విధంగా నిర్మించాలి, ఏమిటి అనే దాని మీద, ఒక డయాఫ్రమ్ వాలే కాదు, ఈ వరద ఉధృతి వలన ఆ డయాఫ్రమ్ వాల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడటం, వాటిని సరిచేయవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి రావడం కొంత విచారకరమైనటువంటి పరిస్థితి. దీనికి కారణం నేను చెప్పాను ఇంతకుముందు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్ల ఈ ప్రమాదం అంతా జరిగిందని. దాన్ని ఇవాళ ఎదురు శ్రీరామ్ గారు, మన జలశక్తి అడ్వైజర్ అయినటువంటి ఎదురు శ్రీరామ్ గారితో కలిసి మన ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా మన ఈఎన్సీ, అలాగే సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి నిపుణులు సుదీర్ఘంగా నిన్న ఈ రోజున కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒక కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. త్వరలోనే ఒక కంక్లూజన్కి వచ్చి రీడిజైన్ చేసి మళ్ళీ ఆ గుంటలు పూడ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ విషయంలో ఇప్పటికీ కూడా సందిగ్ధత కొనసాగుతూ ఉన్నది. అదేమిటంటే డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదా లేదా అని తెలుసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీ లేకపోవటం ఒక దురదృష్టకరం. దీనికి ప్రధానంగా ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ గమనించవలసింది ప్రజలు కానీ, మేధావులు కానీ, లేదా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ, ప్రాజెక్టులకు సంబంధించిన వాళ్ళు కానీ గమనించవలసింది ఏమిటంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి సంఘటన లేదు. ఇది తొలిసారిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఈ తొలిసారిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆ రోజున ఉన్నటువంటి దేవినేని ఉమ, వారి యొక్క అజ్ఞానం, వారి యొక్క తొందరపాటు చర్య, వారి యొక్క డబ్బును ఆశించి చేసేటటువంటి కార్యక్రమాల వల్లే దెబ్బతినదనేది నూటికి నూరు పాళ్ళు వాస్తవం. దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎలా ఈ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలా, రిపేర్ చేయాలా, లేకపోతే సమాంతరంగా ఇంకోటి మరి డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనేటువంటి సందిగ్ధ స్థితిలోకి ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిపుణులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిపుణులు కానీ వచ్చారంటే దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏపీ నుంచి రాజ్యసభ స్థానం కేటాయింపులపై ఏపీ నిరుద్యోగ జేసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని ఎండగడుతూ శాంతిపురంలో నిరసన వ్యక్తం చేస్తుంది. ఏపీ నిరుద్యోగ జేసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ మాట్లాడుతూ, ఆర్ కృష్ణయ్యకు, నిరంజన్ రెడ్డిలకు రాజ్యసభ సీటు ఎలా ఇస్తారు, ఏపీ ప్రయోజనాలు ఏమాత్రం పట్టని తెలంగాణ వారే కావాల్సి వచ్చారా, ఏపీలో అభ్యర్థులే లేనట్లు వారి పదవులకు కట్టపెట్టడం ద్రోహం కాదా అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో మరి తెలంగాణకు చెందినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, నిరంజన్ రెడ్డి గారికి రాజ్యసభగా నియమించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఆర్ కృష్ణయ్య గారిని, నిరంజన్ రెడ్డి గారిని ఈ యొక్క రాజ్యసభ సీట్లలోంచి తొలగించమని చెప్పి కోరుతూ విశాఖ వేదికగా నిరసన కార్యక్రమం పెట్టాం. దీనికి జవాబు వచ్చేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తారు. మరి ఎన్నికల ముందు హామీలో 232,000 ఉద్యోగ ఖాళీలు నింపుతామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క హామీని నిలబడబెట్టుకోకుండా డిఎస్సి కానీ సచివాలయ ఉద్యోగాలు కానీ క్రమబద్ధీకరణ చేయకుండా ఇంతవరకు కూడా కాలయాపం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు తక్షణమే ఈ యొక్క బీసీ ఓట్లు గురించి ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణలో ఉన్నటువంటి మనిషికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఇవ్వడం చాలా అన్యాయం. మీకు నిజంగా కృష్ణయ్య గారి మీద అంత నమ్మకం ఉంటే రానున్న 2024 ఎన్నికల్లో కృష్ణయ్య గారు వెంటే మీరు నడిచి మీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా గెలుస్తారనేది మీరే విశ్లేషించుకోమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం. మీ వెంట నడిచి, మీ వెంట పాదయాత్ర చేసి, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులుగా ఉండి, వైఎస్ఆర్సీపీ అభిమానులుగా ఉండి, మరి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా విధేయులుగా ఉన్నటువంటి ఎంతోమంది మా వంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి, మీరు 175 బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వీటిలన్నింటినీ పక్కన పెట్టి, అందులో లక్షలాది
మంది నాయకులు ఉంటే వాళ్ళని పక్కన పెట్టి ఓసీల్లో కూడా మరి నిరంజన్ రెడ్డి గారికి తెలంగాణ నుంచి కేటాయించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మా వంటి ఓసీ నాయకులు ఎన్నో మంది ఉంటుండగా మా అందరినీ తృంగం తొక్కి పక్కన పెట్టి మీరు తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణయ్య గారికి నిరంజన్ రెడ్డి గారికి రాజ్యసభ కేటాయించడం చాలా అవమానం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి మనోభావాలు మీరు తెలుగువారిని దెబ్బతీశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము సభాముఖంగా మేము నిలదీస్తున్నాం. రానున్న కాలంలో మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తాం. జగనన్న మా సంగతి ఏంటి? 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 సమాజంలోని ఆడవారిని గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. దిశ యాప్ ద్వారా మహిళలకు ఒక ధైర్యం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అభినందనలు తెలిపారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహిళా భద్రత కోసం ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన దిశ యాప్ రిజిస్ట్రేషన్ మెగా డ్రైవ్ కార్యక్రమాన్ని శ్రీపురం వద్ద విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లాలోని మహిళా ప్రజాప్రతినిధులు మేయర్ హరివెంకట కుమారి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీ వరద కళ్యాణి, విఎంఆర్డీఏ చైర్మన్ విజయ నిర్మల, జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్నింటిలో సగభాగం రిజర్వేషన్ కల్పించి గౌరవ స్థానంలో ఉంచిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల చిన్నపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలు క్షమించరాని నేరమని, అటువంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ దిశ యాప్ రిజిస్ట్రేషన్ మెగా డ్రైవ్ని ఈరోజు విశాఖపట్నం సిటీలో చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీలో 585,000 దిశ యాప్ రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. సో ఈ ఒక్కరోజే పెద్ద ఎత్తున దిశ యాప్ని మహిళల భద్రత కోసం అందరి మహిళల మొబైల్ ఫోన్స్లో వారి చేతిలో వారి భద్రత ఉండే విధంగా ప్రత్యేకమైన ఈరోజు విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ మేయర్ గారు, ఇతర గౌరవ ప్రజాప్రతినిధి సమక్షంలో ఇక్కడికి చేసిన విద్యార్థులందరితో కూడా ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈ దిశ యాప్ అనేది మహిళల భద్రత కోసం ఎంతో ముఖ్యమైన ఒక యాప్. ఈ నేరం జరగకముందు నేరాన్ని నిరోధించడానికి ఉపయోగపడేది. నేరం జరిగిన తర్వాత విచారించే కంటే కూడా నేరం జరగకుండా స్వయంగా దాన్ని పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావడం, వారు స్వయంగా బెనిఫిట్ పొందడమే కాకుండా పక్క వారికి కూడా వారు బెనిఫిట్ పొందే విధంగా ఈ దిశ యాప్ ఉంది. సో తక్షణమే స్పందించే విధంగా ఈ దిశ యాప్ని రూపొందించారు. కాబట్టి మహిళలందరూ తప్పనిసరిగా ఈ యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఒకటే కాదు, రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ యాప్ యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. సామాజిక సేవ అన్నింటికన్నా గొప్పదని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీ రోడ్లో ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం స్ఫూర్తి అనాథ ఆశ్రమంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో తొలి నుంచి నరసింహపాత్రుడు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అనంతరం రాజీవ్ ఇండోర్ స్టేడియంలో సచివాలయాల సిబ్బంది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు మద్దాల అప్పారావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఇరోతి గణేష్, మంగునాయుడు, లోకనాథం, జుత్తు లక్ష్మి, అడిగర్ల రమణ, దేముడు, అర్జున్, రాంబాబు, కంబాల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమి కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోసిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవడం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి నోటికి ముక్కుకి ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం జలుబు దగ్గు అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ను పెందుర్తి పరిధిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ దిశ యాప్ను డౌన్లోడ్ చేస్తున్నారు పెందుర్తి పోలీస్ సిబ్బంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ భరత్ కుమార్ మాట్లాడుతూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మహిళల భద్రత రక్షణ కొరకు దిశ యాప్ను జిల్లా వ్యాప్తంగా ప్రజల యొక్క సెల్ ఫోన్లో పోలీసు వారు డౌన్లోడ్ చేశారని తెలిపారు. డౌన్లోడ్ చేసే ఒక కార్యక్రమాన్ని మన గౌరవనీయుడైనటువంటి ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు, అదే మన నగర కమిషనర్ గారు, మా ట్రాఫిక్ ఏడీసీపీ గారు, అందరి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు మెగా దిశ యాప్ ఇన్స్టాలేషన్ అనేది మన విశాఖపట్నం జిల్లా అంతటా కూడా చేయించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మహిళలు, అదేవిధంగా ఎవరైనా కానీ ఈ ఎమర్జెన్సీ టైంలో ఈ దిశ ఎస్వాయిస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేయడం వల్ల మా ఆ ఎస్వాయిస్ యాప్ బటన్ ఆపద సమయంలో ప్రెస్ చేయగానే ఇమీడియట్గా మా దిశ కంట్రోల్ రూమ్కి డీజీపీ గారు కన్సర్న్ నుంచి అందరి నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా మెసేజ్ వెళ్ళడం, ఆ మొబైల్ ట్రాక్ జరగడం, ఆ మొబైల్ ఉన్నటువంటి లొకేషన్కి ఇమీడియట్గా దిశ నుంచి దిశ మొబైల్ వాళ్ళు రీచ్ అవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఆపదని పరిష్కరించడానికి ఇమీడియట్గా రావడానికి ఉపయోగపడుతుంది. కావున ప్రజలందరూ దీని గురించి అవగాహన తెలుసుకొని దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని స్వచ్ఛందంగా అందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క ఈ ఎన్నో దేశంలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నటువంటి దిశ యాప్ యొక్క విశిష్టతను తెలుసుకొని ప్రజలందరూ కూడా ఈ యాప్ని ఇన్స్టాలేజ్ చేసుకొని దీన్ని మిస్యూజ్ చేయకుండా కరెక్ట్, ఎందుకంటే మిస్యూజ్ చేస్తే ఆ టైంలో ఏదైతే మన గవర్నమెంట్ యొక్క ఇంపార్టెంట్ కాలాన్ని వృధా చేసిన వాళ్ళు అవుతారు. సో ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో ఖచ్చితంగా దిశ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాడిని యూజ్ చేసుకొని మీ భద్రతే మా భద్రతగా పోలీస్ యొక్క రక్షణలో మీరందరూ కూడా ఉండి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని అందరూ ముందుకొచ్చి దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాను. సంవత్సరంలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని జనసేన ఎలమంచిలి సమన్వయకర్త సుందరపు విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 2 సంవత్సరంలో ఆయన ప్రజలందరికీ సమన్యాయం చేయాలన్నారు. అలాగే మహిళలకు సంపూర్ణంగా రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్రాన్ని అప్పుల బారిన పడకుండా కాపాడాలన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలు చేయొద్దన్నారు. జగన్ బ్రాండ్ మద్యం వలన ప్రజలకు తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటులతో ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలనపై దృష్టి పెట్టాలి తప్ప ప్రతిపక్ష నాయకులపై విమర్శించే పనిలో సమయం వృధా చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు మూటూరి శ్రీవేణి, లాలం సోమనాయుడు, కొఠారి నరేష్, అగ్గాల భాస్కర్రావు, పప్పల రమణారావు, కొనగల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతుల్ని గుర్తించడంలో ఆయన ఏమైందో కూడా చూసాం. మాటలే తప్పితే ఎక్కడా చేతల్లో లేదు. రైతులకి రైతు భరోసా ఇస్తామని అది పెద్ద అబద్ధం. కేంద్రం నుంచి ఇస్తున్న రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తానంటూ మాట్లాడుతున్నారు. సుమారు 19,000 రూపాయలు రైతుకి ఈరోజు కేంద్రం నుంచి వచ్చింది. రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు నవరత్నాల్లో మరి అనౌన్స్ చేసింది 2 కలిపితే 19,000 రూపాయలు రావాలి. అలాంటిది ఈరోజు దాన్ని 13,000 రూపాయలకి కుదించేసుకొని మళ్ళీ దానికి స్టోరీ చెప్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారో సొంత నిధులతో సొంత డబ్బులు, ఏది మాకు తెలిసిన ఏకైక విద్య సినిమాల్లో యాక్ట్ చేయటం, దాన్ని కూడా ఇబ్బంది పెట్టేసి
ఎవర్ని రానివ్వకుండా చేయాలి, ఇంకా డబ్బులు రాకూడదు. మరి ఆ డబ్బులు వచ్చినవన్నీ కూడా అదే పేదలకు పంచుతున్నాం, దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. నీవేమంటావంటే కౌలు రైతులు కేవలం 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అప్పుల కోసం, 4 లక్షల కన్నా ఎక్కువ ఎవరికి లేదు. 3 సంవత్సరాల్లో 3000 మంది పార్టీ తలదించుకుంటుంది ఈరోజు. మాకు ఎటువంటి అందులో మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా మీ చేతకంతనం వల్ల జరుగుతున్న ఘోరాలను చూసి మేము తలదించుకుంటున్నాం. సిగ్గు ఉండాలి అమర్, నీకు కానీ మీ నాయకుడికి కానీ మీ ముఖ్యమంత్రికి కానీ సిగ్గు ఉండాలి. ఓటు కోరి కబులు చెప్పక అమర్, మాకు తెలుసు మాట్లాడడానికి. నీకన్నా కొంచెం ఒక 4 సంవత్సరాలు ముందే పుట్టావు. మీ నాన్నగారు నువ్వు ఇంట్లో తిరిగావేమో కానీ నువ్వు ఇంట్లో ఉన్నావు, ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చావు. నేను స్కూల్ ఏజ్లోనే మీ నాన్నగారు అనగా తిరిగినండి. నువ్వు మీ నాన్నగారు రాజకీయం నేర్చుకోలేదేమో కానీ మీ నాన్నగారు రాజకీయం నేను చాలా నేర్చుకున్నాను. గుర్తుపెట్టుకో, గౌరవంగా ఉండు. ఇప్పటికీ మీ మీద గౌరవం ఉంది, కాదుకోకూడదు అనుకుంటే ఇంటికి పంపిస్తాం పర్మనెంట్ గా. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి కొండా రమాదేవి అండ్ వైఎస్ఆర్ స్టేట్ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నారు. వాచుపల్లి విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 29వ వార్డు మహారాణిపేట ఏరియాలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి కొండా రమాదేవి, వైఎస్ఆర్ స్టేట్ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్నారు నియోజకవర్గ శాసన సభ్యులు వాచుపల్లి గణేష్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలలో సృజనాత్మకత ఆలోచనలను పెంపొందించేందుకు ఈ రోజు నుండి జూన్ 30 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు ఏపీ పౌర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పలు కార్యక్రమాలలో పాల్గొనాలని విద్యార్థులను కోరారు. లీడర్షిప్ క్వాలిటీస్, ఆఫీసర్స్ పొటెన్షియాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పిల్లవాళ్ళలో కూడా ఉందన్నమాట. దాన్నే ఈరోజు కొండా రమాదేవి గారు నేతృత్వంలోనేమో ఈ లీడర్షిప్ క్వాలిటీని ఎలాగ ఇంపైప్ చేయాలి, నాలెడ్జ్ ఎలాగ తీసుకొని రావాలి, ఒక లీడర్షిప్, ఒక ఇంటెలిజెన్స్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డెసిసివ్నెస్, కోఆపరేషన్, ఒకరికొకరు ఇచ్చే కోఆపరేషన్, ఇలాంటివన్నీ క్వాలిటీస్ అన్నీ కూడా పిల్లల్లో ఇంపైప్ చేయవలసిన బాధ్యత అందరిలో ఉంది. ముఖ్యంగా స్కూల్ డేస్లో పటాల మీద పడిపోయి పిల్లలు ఎక్కువగా ఈ మధ్య స్పోర్ట్స్ యాక్టివిటీస్ తగ్గిస్తూ ఉన్నారు. అలానే అదర్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఎంకరేజెస్ ద చిల్డ్రన్ టు బీ ఇన్ ద సొసైటీ అస్ నంబర్1. అలాంటి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్లోని వాటిలోని ఈ కథనాలు, అలాగే అదర్ యాక్టివిటీస్లోనేమో మనం చూస్తూ ఉన్నాం చాలా తక్కువగా పిల్లలు వస్తూ ఉన్నారు. సో దాన్ని అందుకనే ఈ సమ్మర్ క్యాంప్లోనేమో మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పేసి ఏర్పాటు చేశారు. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా బండా రాజీవ్ గారికి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం మంగళరంగ వైభవంగా ముగిశాయి. అనుపోత్సవంలో భాగంగా శతకం పట్టు నుంచి ఉత్సవ విగ్రహం పాదాలను శిరస్సుకెత్తుకుని ఆలయ కమిటీ చైర్పర్సన్ ఎమ్మెల్యే కొట్టగోళ్ళి భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగోళ్ళి సింహాచలం నాయుడు, ఐటీడీఏపీఓ రోణంకి గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ అభిషేక్ తదితరులు ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనుపోత్సవం ఊరేగింపులో భాగంగా నేలవేషాలు, డప్పుల మూతలు, టీన్మార్ బ్యాండ్లు, తప్పెటగుళ్ళు, పులి వేషాలు, పలు రకాల దేవతామూర్తుల వేషధారణలు వంటివి ఏర్పాటు చేశారు. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జగదీష్, చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి, సే సుధాకర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు నరసింహరావు, మాడుగుల ఎంపీపీ రామధర్మజా తదితరులు పాల్గొన్నారు. Thank you.
అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మను పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ అవమానించడం తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర గౌరీ సంఘం అధ్యక్షుడు అడారి అప్పారావు అన్నారు. గాజువాక ఎస్బీటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వేల్పుల వీధిలో దేవాలయం ప్రారంభోత్సవానికి ఎంపీ సత్యవతమ్మ వస్తే నేను రానని మంత్రి అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో వైసీపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా ఆహ్వాన పత్రికలో ఎంపీ ఫోటోను మంత్రి తీయించి గౌరవ సామాజిక వర్గానికి తీవ్ర అవమానం చేశారని అన్నారు. పార్టీకి మరి కార్యకర్తల్ని బలోపేతం చేసి ఆయన కృష్ణా కాలేజీ దగ్గర ఆయన సొంత స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించి శ్రీహరిపురంలో ఒక పార్టీ కార్యాలయం కూడా నిర్మించి అతను తాలూకా వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి పార్టీ కోసం అహర్నిశలు పనిచేసి మరి పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ పార్టీకి పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని మరి ఈరోజు వాళ్ళు వ్యాపారంలో అనేకమైనటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో వారి తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పటికీ కూడా మరి అధిష్టానంలో ఎక్కడ ఏ విధమైనటువంటి సానుభూతి లేకుండా అతనికి పార్టీ మరి అతను తెలియపరచకుండా కూడా అన్యాయం చేసింది. అది అతనికే కాదండి, మా కులానికే మరి దిగజాటి కార్యక్రమం చేశారు. మా కులాన్ని చాలా కించపరుస్తూ కార్యక్రమం చేశారు. మా కులాన్ని మరి చాలా తక్కువ చేసే కార్యక్రమం చేస్తున్నారు కనుక మరి ఈవేళ అతని స్థానంలో వేరొకరిని పెట్టడం అనేది అది సరైన పద్ధతి కాదని చెప్పేసి అధిష్టానం దృష్టికి మేము తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జర్జాపుపేట గ్రామంలో ముత్యాలమ్మ, దుర్గమ్మ, రాజబంగారమ్మ గ్రామదేవతల వారోత్సవాలు గ్రామ పెద్దలు సముద్రపు రామారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వారోత్సవాలలో నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ చైర్మన్ సముద్రపు రామారావు మాట్లాడుతూ, గ్రామదేవత పండుగ చేసి సంఖ్య 5 లేదా 7 సంవత్సరములకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుందని, గత 3 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి ప్రభావం వలన పండుగ జరుపుకోలేకపోయామని, గ్రామ పెద్దల సహకారంతో ఈ సంవత్సరం జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సముద్రపు పెద్దలు పానుభూతి నారాయణమూర్తి, అవనాపు సత్యనారాయణ, కౌన్సిలర్ సీనియర్ నాయకుడు నల్ల శేఖర్, నల్లి శ్రీను, కౌన్సిలర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎప్పుడైనా గ్రామదేవత పండుగ చేయాలంటే బేస్ సంఖ్య 5, 7, 9, 11, 13 ఇలా చేయాలి. గత 3 సంవత్సరాల కరోనా విపత్తుల వల్ల అనుకున్న సంఖ్య పరంగా కాల పరిమితి పరంగా చేయవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కోవిడ్ వల్ల అనేక రకాల ఇబ్బందులు కలిగాయి. దానివల్ల మా గ్రామదేవతలైనటువంటి శ్రీ 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 ముత్యాలమ్మవారి తల్లి, శ్రీ దుర్గమ్మవారి తల్లి, శ్రీ రాజబంగారమ్మ తల్లి, అలాగే ఒక తల్లులు అందరూ కూడా జర్జాపేట గ్రామంలో ఉన్న ప్రజల్ని ఈ యావత్తు ఈ 4 ఈ ప్రాంతంలో ఉన్న ప్రధానికాన్ని దేశ ప్రజలందరినీ మరి వారి చల్లని దీవుల వల్ల ఎటువంటి కరోనాలో ప్రాణ నష్టం లేకుండా అందరినీ కాపాడారు ఆ తల్లులు. ఆ తల్లులకి దేశ సంఖ్యలో గ్రామదేవత పండుగ చేయాలనే ఒక ఆనవాయితీ, ఒక పద్ధతి, ఆచారం, సాంప్రదాయం ఉంది కాబట్టి మరి ఇవాళ గ్రామ పెద్దలవి, పండు పెద్దలవి అందరం కూర్చొని మరి ఆ 3 తల్లులు గ్రామదేవత అయిన ముసాలం తల్లి, మరి ఆవిడ అక్కజెల్లు అయినటువంటి దుర్గమ్మ తల్లి, మరొక అక్కజెల్లు అయినటువంటి రాజవంగరం తల్లులకు 3 తల్లులకి సమిష్టిగా మరి వారాలు మహోత్సవాన్ని పండుగని ఏర్పాటు చేసుకొని 50 మంది ప్రధానికాన్ని ఈరోజు మొత్తం మంగళవారం నాడు ఉదయం నుంచే ఒక పక్క తల్లులకి వనగుడికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటున్నారు, ఒక పక్క అమ్మవారి రూపంలో ఉన్న తల్లులు గ్రామంలో ఉన్న తల్లుల్ని సాంప్రదాయ ప్రకారంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏకదాటిగా ఊరేగింపు జరుగుతుంది. ఈ వారోత్సవాలు పండుగ వారోత్సవాల్లో భాగంగా మరి గ్రాండ్గా చేయాలని అనేక రకాల వేషాలు మనం ఏర్పాటు చేసాం. ఇంచుమించుగా 11-12 వేషాలతో భారీ ఊరేగింపుతో ఒక పండుగ కళని, ఒక సాంప్రదాయాన్ని, ఒక ఆనవాయితీని ఇవన్నీ అందరూ సమిష్టిగా అమ్మవారుల పట్ల అంకితభావంతో
భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో మేము అందరం కలిసి ప్రజల ఏమనమని కలిసి ఈరోజు చాలా గ్రాండ్గా ఈ వారాలు పండుగని చేసుకుంటున్నాం. అందులో భాగంగా మరి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా సౌత్ ఇండియాలో అత్యంత ఇష్టపడే ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ పిఎన్జే జ్యువెలర్స్ ఈరోజు వైజాగ్లోని వరుణ్ బీచ్లో నోవెటాల్లో అత్యంత ఆకర్షణీయమైన మరియు అతిపెద్ద వివాహ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించింది. వైజాగ్ మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకటకుమారి, విఎంఆర్డీఏ చైర్పర్సన్ శ్రీమతి అక్రమాని విజయ నిర్మల, వైజాగ్ నగర డిప్యూటీ మేయర్ జుయాని శ్రీధర్ తదితరులు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మే 18న ప్రారంభమయ్యి 3 రోజుల ఎగ్జిబిషన్ కమ్ సేల్ May 20 వరకు కొనసాగుతుంది. అత్యుత్తమ ఆభరణాలతో మునుపెన్నడూ చూడని 10,000+ హ్యాండ్ క్రాఫ్ట్ క్రియేషన్స్ డిజైనర్ జ్యువెలరీ శ్రేణిని పిఎంజే ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శిస్తుంది. ఈ ఎగ్జిబిషన్లో వివాహ ఆభరణాలతో పాటు ఆఫీస్, పార్టీ మరియు సాధారణ దుస్తులకు సరిపోయే తేలికపాటి క్రియేషన్లు కూడా ప్రదర్శిస్తుంది. ఈ ఎగ్జిబిషన్ వైజాగ్ నగర ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ పిఎంజే జ్యువెలర్స్, చాలా మంచి సంస్థ. ఇక్కడ ఒక 5 ఇయర్స్ నుంచి నాకు పిఎంజేతో అనుబంధం ఉంది. వాళ్ళు తెచ్చే కలెక్షన్ కానీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. వెడ్డింగ్ కలెక్షన్ ఇప్పుడు నేను చూశాను, ఎగ్జిబిషన్లో చూశాను, చాలా బాగున్నాయి. అన్నీ కలెక్షన్ అంతా బాగుంది. వెడ్డింగ్ కానీ ఎవరైనా లేడీస్ అంటే ఆబ్వియస్లీ అందరికీ గోల్డ్ మీద డైమండ్స్ అంటే అట్రాక్ట్ అయిపోతారు. సో ఈ కలెక్షన్ లేడీస్ అందరూ కూడా యూజ్ చేసుకుంటారని, ఇంకా మరిన్ని డెఫినెట్గా మంచిగా ఇదవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గ్రామంలో మహిళలకు 1 కోటి రూపాయల మేర రుణమాఫీ చేశామని, సంక్షేమ పథకాలు రూపేణా 4 కోట్ల రూపాయలు గ్రామానికి అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని నర్సీపట్నం ఉమాశంకర్ గణేష్ అన్నారు. మంగళవారం నర్సీపట్నం ఎరకన్నపాలెం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యేకు, ఎంపీపీ సుర్ల రాజేశ్వరికి గ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు, మంగళహారతులు పెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నారాయణమ్మ, మాజీ ఎంపీటీసీ బాలు, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీడీఓ జయ, మాధవి, ఐకేపీ రమ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు ఉన్నా, ఏదన్నా సమస్యలు ఉన్నా సరే గుర్తించి వాటిని సమస్యను పరిష్కరించే విధంగా చేయాలనే ఉద్దేశం మీద ఈరోజు మేము గత వారంలో నుంచి కూడా ప్రతి గ్రామం వెళ్తున్నాము. లో ఎక్కడ కూడా పార్టీలు చూడలేదు, ఎక్కడ కూడా రాజకీయాలు చూడలేదు. వాలంటీర్ మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారమ్మా, మీది ఏ పార్టీ అని అడుగుతున్నాడా? అడగలేదు. ఆ రోజు ప్రమాణస్వీకారం చేసిన రోజు చెప్పిన ప్రకారం 3 సంవత్సరాల కాలంలో చేస్తున్నామా. అలాగే సచివాలయ వ్యవస్థ, ఇంతకుముందు మీకు ఏదైనా పని కావాలంటే మీరు ఏం చేశారు, నర్సీపట్నం వెళ్ళేవారు ఏదైనా పని కావాలి. కానీ ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్లో, అక్కడ సచివాలయం బిల్డింగ్లో, అక్కడ సచివాలయం బిల్డింగ్లో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారి ద్వారా అన్ని కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమం, అలాగే ప్రతి 50లకు ఒక వాలంటీర్ నేసం. మీకు ఏది అవసరం అని గుర్తించి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మీకు వచ్చే కార్యక్రమం మీరు అందరూ చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా మీ గ్రామానికి సంబంధించి చూస్తే అమ్మఒడి పథకం సుమారుగా 200 మందికి వస్తుందమ్మా. అమ్మఒడి అంటే మీ అందరూ తెలుసు, ఇందులో ఎంతమందికి వస్తాం మరి అమ్మఒడి? గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన పిల్లలు బడికి వెళ్తే ఒక పైసా కూడా ఇవ్వలేదు కదా, అంటే 18,750 రూపాయలు 2 సార్లు ఇచ్చారమ్మా. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీకు ఏమైనా ఇచ్చారా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. సరిగా 1 కోటి రూపాయలు డ్వాక్రా రుణాలు మాఫీ చేసామమ్మా. ఎంతమంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన ఆటో ఉంటే ఒక పైసా కూడా ఎవరు ఇవ్వలేదు? అంటే మీ ఒక్క గ్రామానికే ఈ సంక్షేమ పథకాల ద్వారా పార్టీలు చూడకుండా 4,40,00,000 రూపాయలు ఇచ్చారమ్మా. అందుకే రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలూకు ఆశీస్సులు, ఆశీర్వాదాలు కూడా మాకు కావాలని చెప్పి కోరుతున్నాము. అలాగే రాబోయే మహిళలందరూ కూడా మాతో వచ్చినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చెప్తాం. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ సదస్సు ద్వారా ఏపీకి ఉన్న ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు వివరించారు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు, దేవినేని ఉమ తొందరపాటు చర్యల వలనే డయాఫ్రమాల్ దెబ్బతిన్నది, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ నుంచి రాజ్యసభ స్థానం కేటాయింపులపై ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆగ్రహం, ఆర్ కృష్ణయ్య నిరంజన్ రెడ్డిలకు రాజ్యసభ సీటు ఎలా ఇస్తారంటూ ప్రశ్న. విశాఖలో స్పెషల్ డ్రైవ్,
దిశా సోషల్ ఎస్ఓఎస్ యాప్ ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని నగర ప్రజలకు విశాఖ పోలీసు వారి విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో తాజా బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.